చూడరా నువ్వు దాంట్లో చూడు ఫస్ట్ చూడు నువ్వు ఏంద్రా ఏంద్రా నువ్వు రారా ఫస్ట్ రారా రే నువ్వు రారా బాబా రే నువ్వురా నువ్వేం మాట్లాడుతున్నావురా రే నువ్వేం మాట్లాడుతున్నావురా నువ్వేం మాట్లాడుతున్నావురా రే నీకేం తెలుసురా మణిపూర్ లో ఏం జరుగుతుందో అదేరా నీకు మణిపూర్ లో ఏం జరుగుతుందో నీకు తెలుసారా నీకేం తెలుసురా అరే నీకు తెలిసింది చెప్పురా నువ్వు చెప్తా ఒక్క నిమిషం మాట్లాడరా నీకు మణిపూర్ లో ఏం జరుగుతుందో ఒక్క నిమిషం చెప్పురా నువ్వు చెప్పు ఒక్క నిమిషం చెప్పురా మణిపూర్ లో ఏం జరుగుతుందో ఒక నిమిషం చెప్పు మాట్లాడు మణిపూర్ లో ఒక నాలుగు ప్లేస్ల పేర్లు చెప్పురా నువ్వు చెప్పురా నీకు ఏం తెలుసురా మణిపూర్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు నాకు ఫోన్ చేసి అరే నువ్వు అరే ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటే ఎవరు అన్ఎడ్యుకేటెడ్ అర్థమవుతుందిరా బాబు నాయనా చిట్టు తండ్రి సరే నువ్వు రికార్డ్ చేయి నీకు ఏం అర్థం అవుతుంది నీకు మణిపూర్ లో నాలుగు ప్లేస్ల పేర్లు చెప్పురా నువ్వు మణిపూర్ గురించి మాట్లాడుతున్నావు కదా నాతోటి మణిపూర్ లోని నాలుగు ప్లేస్ల పేర్ల గురించి చెప్పు నువ్వు చెప్పురా నువ్వు అన్ఎడ్యుకేటెడ్ అంటున్నావు కదా నీకేమో విపరీతమైనటువంటి జ్ఞానం ఉన్నది అంటున్నావు కదా మణిపూర్ లో నీకేం తెలుసు మరి నీకు తెలియంది ఎందుకు మాట్లాడుతున్నావురా మణిపూర్ లో ఏం జరుగుతుందో తెలుసా నువ్వు మాట్లాడంటున్నావు కదా సారీ అరే నీకు తెలివి ఉంటే నీకు అరే నీకు నిజంగానే తెలివి ఉంటే నీకు నిజంగానే నాలెడ్జ్ ఉంటే అరే నీ నెంబర్ ఇదే నెంబర్ ఇట్లనే పెడతారా నేను ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావో ఎవ్రీథింగ్ నేను పెట్టబోతున్నా నా ఛానల్లో ఓకే సేమ్ ఇప్పుడు నువ్వు ఎంత మాట్లా ఇక ఇప్పటిదాకా నేను మాట్లాడిండేదో ఇది వీ నెంబరు సో ఈ రకంగా ఉన్నది మనం ఏమన్నా మాట్లాడితే అంటే ఏమవుతుంది ఏంది ప్రపంచంలో మనం మాట్లాడింది ఏంటిది ఏం తప్పు ఉన్నదో నాకు ఇప్పటికీ అర్థమైతే లేదు బట్ ఎటువంటి బూతులు మాట్లాడిండో చూస్తున్నారు కదా ఇది మన దేశం పరిస్థితి ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి ఏం మాట్లాడాలి అంటే అట్లీస్ట్ వాక్ స్వాతంత్రం కూడా మనకు లేదు అంటే వాక్ స్వాతంత్రం ఎటువంటి స్వాతంత్రము బూతులు తిట్టే స్వాతంత్రం కాదు అరే బాబు ఇట్లా జరుగుతుందిరా నాయన ఇట్లా జరగకుండా ఉండాలంటే మీరు కామోసు గుండ్రు ఏంది మీరు పీఎంని చంపినరి పీఎంని చంపి నా దగ్గరికి రా లేకపోతే ఇంకా హోంమంత్రిని చంపి నా దగ్గరికి రా అని వాడు ఎవడో అన్నందుకు ఆ విషయాన్ని నేను చెప్తే వీనిపైన మరి మీరు ఎటువంటి కేసులు పెట్టారా అని చెప్పి నేను మాట్లాడితే వీడు నాకు ఫోన్ చేసి ఏకంగా నన్ను చంపేస్తా నువ్వు రారా బయటకు అని చెప్పేసి బెదిరింపులు చేస్తా ఉన్నాడు ఇప్పుడు దాంట్లో కూడా నేను పూర్తిగా ముస్లిం వర్గం మొత్తాన్ని తిట్టినా లేదు అరే ప్రశాంతంగా ఉండే మనుషులను కూడా మీరు ఎందుకు రా ఇట్లాంటి మాటలు పెట్టి ఆగం చేస్తున్నారు అని చెప్పి నేను మాట్లాడితే వీడు మాట్లాడేటటువంటి మాటలు చూసారు కదా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు వాడు నెంబర్ ఉన్నది కదా అక్కడ అంటే నేను నెంబర్ పెడితే వాడు నాకు ఏకంగా బెదిరింపు నేను చంపుదా అన్నాడు దారా కొడుకు అరే నువ్వురా నువ్వు ఎక్కడికి వస్తావురా బేసిక్ ఒక పద్ధతి ప్రకారం నేను మాట్లాడుతున్నా బట్ ఏంటంటే నువ్వు నా నన్ను మాత్రమే తిట్టకుండా నా ఫ్యామిలీ మీద పోయినావు కాబట్టి నాకు ఇంకా కోపం వస్తుంది నిజంగా ఒక పద్ధతి లేని వ్యక్తిని అయితే నేను ఈ మాటలు కాదు అరే ఇంతకు మించిన మాటలు ఖచ్చితంగా నేను మాట్లాడగలుగుతాయి ఎందుకంటే నేను మంచిగానే చదివినా ఎట్ ద సేమ్ టైం చదువు గురించి పక్కన పెడితే నాకు బాగానే వచ్చు నేను బాగా తిరిగినా అందరితోటి తిరిగినా నేను సో మాటలు ఎక్కడిదాకంటే అక్కడిదాకా నేను కూడా మాట్లాడతా బట్ ఏంటంటే అది పద్ధతి కాదు నువ్వు మణిపూర్ గురించి మాట్లాడుతున్నావు కదా మణిపూర్ గురించి నన్ను మాట్లాడమను మణిపూర్ గురించి మాట్లాడిన వీడియోలు ఉన్నాయి నా తెలుసు నువ్వు మణిపూర్లో ఏం జరుగుతుందో తెలుసారా నీకు అన్నావు నీకు తెలిస్తే నాలుగు ఊర్ల పేర్లు చెప్పరా మణిపూర్లో ఉన్నాయంటే నీకు చెప్పలేకపోయినావు అది నీకు మణిపూర్ గురించి తెలిసినటువంటిది నాలుగు ఊర్ల పేర్లు చెప్పన్నారా బాబు నేను అంతకుమించి ఏం చెప్పలేదు నాలుగు తెగలు కూడా కాదు అక్కడ ఉన్న తెగల గురించి చెప్పలేదు అక్కడ ఉన్న జనాభా నిష్పత్తి గురించి చెప్పలేదు పోనీ ఎవరు ఎక్కువ మతం ఏ మతం వాళ్ళు ఎక్కువ కన్వర్షన్స్ ఎక్కువ ఎందుకు జరుగుతున్నాయో చెప్పలేదు లేదు దాని గురించి అసలు డీప్ అనాలిసిస్ నేను మాట్లాడలేదు నీతో జస్ట్ మణిపూర్లో ఉన్న నాలుగు ఊర్ల పేర్లు చెప్పరా బాబు అంటే నీకు చెప్పుడు చాత కాలేదు నువ్వు నన్ను అన్ఎడ్యుకేటెడ్ ఫెయిల్ అంటున్నావు అంతకుమించి పిచ్చబూతులు తిడుతున్నావు అరే ఓ నీ నెంబర్ నా దగ్గర ఉంది రా నువ్వు ఎక్కడికి వస్తావరా హైదరాబాద్కి వస్తావా నా స్టూడియోకే రా కూర్చొని మాట్లాడదాం నీకెంత తెలుసు నాకెంత తెలుసు నువ్వేం మాట్లాడతావు నేనేం మాట్లాడతావు జై హింద్.